ఇగ్రోపవేత ధారణ జరుగుతోంది. ఈ యొక్క ఇగ్రోపవేతానికి అందరూ కూడా నమస్కారం చేసుకోండి. ఆయుష్యలక్రియం భగవంజుభ్రం యజ్ఞాపి వేదం బలమస్తు వేద ఓం యజ్ఞాపి వేద అయం ముహూర్త సుమహో నమస్వాసుమంత మహోత్రగానే దుర్గాదేనామనాగ్రహాణ అత్యంత. మరి ఆమెని వెతకాలి, చూడాలి. మరి వాళ్ళు ఎవరు? అసలు ఆయనకు వంశమేమిటి? ఆయన యొక్క ముత్తాతగారెవరు? మరి వాళ్ళ యొక్క తాతగారెవరు? కుంభవతో వాసిష్ఠ మైత్రావరణ కౌండిన్య త్రియాశయ ప్రవరాన్విత వశిష్ఠ గోత్రోద్భవాయ ద్రువణాధీశాయ అజి మహారాజ వరమర్హ పుత్రాయ. మరి వాళ్ళ యొక్క తాతగారి పేరు అజి మహారాజు గారు, దశరథ మహారాజు, దశరథ మహారాజు గారు. మరి కారణాయ లోక సంరక్షణాయ అఖిలాంత కోటి బ్రహ్మాండ నాయకాయ సూర్యవంశ పావనాయ. వాళ్ళ యొక్క వంశం ఏమిటి? సూర్యవంశం అంట. ఆ యొక్క రాములు గారి యొక్క వంశం పేరు శ్రీరామచంద్ర పరబ్రహ్మణి శ్రీ లక్ష్మీనారాయణ స్వరూపాయ. మరి ఆయన పేరు శ్రీరామచంద్రమూర్తి. మరి వాళ్ళకి ఆ యొక్క రాముల వారికి తగిన వధువుని మరి మీరు మన యొక్క విసుకుపల్లి ప్రాంగణంలో మరి దశమ వార్షికోత్సవం నుంచి కూడా చక్కగా మన యొక్క కైంకర్యాలు, పూజా కైంకర్యాలు, వివాహం యొక్క మహోత్సవాలు మహాభూపపేతంగా జరుపుకుంటున్నాము. అలాగే అన్నదానం అనేది మనం మహాభూపపేతంగా చక్కగా చేసుకుంటున్నాము. ప్రతి సంవత్సరం లాగానే మీరు మంచి వధువుని వెతుకుని తీసుకుని వస్తున్నారు. మరి రాముల వారికి ఈ రోజు కూడా మరి ఆ యొక్క మహాభూపపేతంగా మరి రాముల వారికి వివాహం జరుగుతోంది. కాబట్టి ఆయనకి తాంబూలం ఇవ్వండి. శ్రీ సీతారామచంద్ర వర్ణ హరుత్వం త్వామహం రుణే. ఆయనకి రెండు అక్షతులు వేయండి అయ్యా. సకల దేవతానుగ్రహ సాధిస్తు పట్టుకు ఆయన చేపట్టుకో. మామగారు ఈ యొక్క రామచంద్రస్వామి కళ్యాణోత్సవ భాగంగా మరి రాముల వారి యొక్క వివాహానికి తగిన వధువుని మీరు తీసుకుని రావలసిందిగా కోరుతున్నాము. మీరు అటు జరగండి, కొంచెం పక్కకు జరగండి, ఎండలో ఉండబాగండి, మళ్ళీ ఏం వస్తుంది రండియ్యా. సీత మరి అమ్మవారు ఆ యొక్క సీతాదేవి యొక్క వంశము, వాళ్ళ యొక్క ముత్తాతగారు, వాళ్ళ యొక్క తాతగారు, వాళ్ళ యొక్క నాన్నగారు అనేది మనం ఇప్పుడు చెప్పుకుంటాము చక్కగా. చతస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు ఆంగీరసాయాస్య గౌతమ త్రయార్షేయ ప్రవరాన్విత గౌతమ సుగోత్రోద్భవాయ అఖిలాంత కోటి బ్రహ్మాణి నాయకీ తత్వస్వరూపిణీ చంద్రవంశ పావనాయ ఓం స్వర్ణ రోమ మహారాజ వర్మణః. మహావర్మణః అంటే వాళ్ళ యొక్క ముత్తాతగారి యొక్క పేరు ఏమిటి అంటే స్వర్ణరోమ మహారాజు గారు. మహారాజ వర్మణోనత్రే అశ్వరోమ మహారాజ వర్మణ పౌత్రే. వాళ్ళ యొక్క ముత్తాతగారి పేరు అశ్వరోమ మహారాజు గారు. జనక మహారాజ వర్మణ పుత్రే. మరి సీతాదేవి గారి యొక్క నాన్నగారి పేరు తెలుసా మీకు? జనక మహారాజు గారంట. కారణాకారిణీం లోక సంరక్షణీం అయో అయో నిజాం చంద్రవంశ పావనీం. ఆయన యొక్క వంశం ఏమిటి అంటే సూర్యవంశం. మరి సీతాదేవి గారి యొక్క వంశం ఏమిటి అంటే చంద్రవంశం. అంత చంద్రవంశీం సీతానామ్నీం కన్యాం సాక్షాత్ లక్ష్మీ స్వరూపిణీం కన్యాం. ఓం సకల దేవత సీతా దేవదేవతాభ్య నమః కన్యా ద్వామృణి కృతోస్మి కరిష్యామి. ఈయన కూడా మావయ్య గారేనా అయ్యా? బాబాయ్ గారా, చెప్పుకోండి. బాబాయ్ గారు ఈ యొక్క కళ్యాణ మహోత్సవంలో భాగంగా ఈ యొక్క సీతాదేవి ఆమె ఎవరు అంటే గుణవతి, విద్యావతి, సౌందర్యవతి అయినటువంటి మా సీతాదేవికి తగిన వరుణ్ణి అనేకమంటి గ్రామాలు
నగరాలు పట్టణాలు తిరిగి ఆ యొక్క తాంబూలంలో మీకు కావలసినటువంటి ధనమును ఇచ్చాము. మీరు జాగ్రత్తగా చెప్పు అని చేపట్టుకో ఖర్చు పెట్టి అసలే ఎండాకాలం జాగ్రత్తగా మీ యొక్క దంపతులు ఇద్దరు కూడా తిరిగి మా యొక్క సీతాదేవికి తగిన వరుణ్ణి తీసుకురావలసిందిగా కోరుతున్నాము. మామయ్య గారు మరి మన యొక్క ఇసుకపల్లి ప్రాంగణంలో మరి ఆ యొక్క భగవంతుడు యొక్క సీతారామచంద్ర స్వామి వారి యొక్క కళ్యాణ మహోత్సవంలో భాగంగా అటు రాముడు వారికి తగిన వధువుని ఇటువైపు నుంచి సీతాదేవికి తగిన వరుణ్ణి తీసుకురావడానికి వెళ్ళారు. మరి ఆ రాముల వారికి తగిన వధువు సరైనది చూసి మీరు మహావిభూపేతంగా వివాహము చేయవలసిందిగా కోరుతున్నాము. ఆయనకి చేయండి. సకల దేవతానుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు అక్షంద్రమేణి శతమానం భవతి శతాశితేంద్రియ ఆగిశ్యేవేంద్రయే ప్రతిష్టతి శతమానం భవతి శతాయ పురుషతేంద్రియ ఆగిశ్యేవేంద్రయే ప్రతిష్టతి. బావగారు ఈ యొక్క కళ్యాణ మహోత్సవంలో భాగంగా సీతాదేవికి తగిన వరుణ్ణి మరి పంపించాము. ఆ యొక్క సీతాదేవికి తగిన వరుడు సరైన విధంగా ఉన్నాడా లేదా అని చూసి మహాగౌరవపేతంగా వివాహం చేయవలసిందిగా కోరుతున్నాము. రాముల వారిని మరి అమ్మవారిని వెతికి రావడానికి వచ్చిన వాళ్ళు ఇటువంటి అయ్యా ముందుకు రండి. మరి వెతికి వచ్చారు. మరి ఆయన మరి ఈ యొక్క లోకానికి సంరక్షకుడు, మరి రావణుని యొక్క సంహరించిన వాడు. మరి ఆయన తగిన వధువు ఎలా ఉండాలి? గుణవతి, విద్యావతి, సౌందర్యవతి, అన్ని విధాలుగా కూడా ఆ యొక్క వంశాన్ని నిలబెట్టేటట్టు ఉండాలి. మరి మరి వెతుకుని తీసుకువచ్చారా? ఆమె పేరేమిటి నాయన? ఓహో, సీతాదేవి అంటమ్మా. విన్నారా? వాళ్ళ మా తాతగారు వాళ్ళ వంశం కూడా మంచిదేనా? ఏ వంశం వాళ్ళు? చంద్రవంశమా? ఓకే, చంద్రానికి ఆ వంశానికి వాళ్ళు ఆ యొక్క కుమారులు అనమాట. వాళ్ళ తాతగారు, ముత్తాతగారు, వాళ్ళ యొక్క తండ్రి అన్ని విధాలుగా కూడా మీరు కనుక్కున్నారు కదా. ఆమె మంచి గుణవతేనా? సౌందర్యవతి. మా రాముల వారికి తగిన వధువు మంచిగా ఉండాలి. మరి ఆయన ఎవరు? ఈ లోకానికి అధిపతి. ఎన్ని సంవత్సరాలు చేశారు తెలుసా ఆయన రాజ్యపాలన? 10,000 సంవత్సరాలు వాళ్ళు రాజ్యపాలన చేశారు. మరి అప్పుడు ఎన్నికలకి ఎవరు? ఆయన దేవుడు. అందుకని 10,000 సంవత్సరాలు కూడా కాదు ఆయన, 10,000 సంవత్సరాలు ఆయన ఆ యొక్క అధిపతి అనమాట. అందుకని ఆయన తగిన బదువు సీతాదేవిగా మీరు అన్ని విధాలు కూడా వాళ్ళ వంశాన్ని కూడా నిలబెట్టాలి. మరి డబ్బు ఉండడానికి బాగా మరి కష్టం అనిపిస్తారు. సీతాధామి కన్యా, ఇంత సీతాదేవిని మరి రాముల వారికి తగిన వధువుని వెతుకు వచ్చారు. మరి సీతాదేవి దగ్గర గొడ్డు కావాలి. మరి ఎవరు ఆయన వెళ్ళింది? సీతాదేవి మీరే వెళ్ళారు తెచ్చారా? మరి రాముల వారికి తగిన మరి ఆ వరుడు ఎలా ఉన్నాడు? గుణవంతుడేనా? గుణవంతుడు, సౌందర్యవంతుడు, ఈ లోకానికి అధిపతి అయినా మా యొక్క భార్య మాకు తెలదాడుకుని ఉంటాడా మీలాగానే? అలాగే ఉంటాడా? మంచి గుణవంతుడు, సౌందర్యవంతుడు, మంచి గుణం గలవాడు. మరి ఆయన యొక్క వంశం ఏంటి? అమ్మవారి యొక్క వంశం ఏమిటి? రాముల వారిది సూర్యవంశం. ఆయన సూర్యవంశం గలవాడు. వాళ్ళ ముత్తాతలు కానీ అన్ని విధాలుగా గుణవంతుడే కదా. ఏ అలవాట్లు లేవు కదా ఆయన? రేమి ఇబ్బంది ఏం లేదు. అమ్మవారి తక్క ఇచ్చి చేయొచ్చు. మళ్ళీ మీరే బాధ్యత నాయన.
కథలకి చెప్పట్టి వెళ్ళిపోతా ఉంటావు, వాళ్ళు తినడానికి పోతారు, వెళ్ళి వధువు గారు వివాహం చేశారు, ఏంటి పరిస్థితి అని. సంబంధించిన కనపడతారా? సంబంధించి సంబంధం సరికిస్తున్నారేంటి? అది నా దగ్గర ఏమో, అందుకని అమ్మాయికి తగిన వరుడు శ్రీరామచంద్రుడు. వాళ్ళిద్దరికి చక్కగా వంతులు రెండు నాయన అందరూ ముందుకురండి. ఓం సకల దేవతాత్మనః ఓం భద్రం కరణే సుషణయామ దేవాః భద్రం పశ్యే వాచభిర్యత్రాః శరైరంగే తష్టవానందస్తనాభిః యశేమ దేవహితం జనాయః స్వస్తిరింద్రా రుద్రస్రవాః స్వస్తిన పూషా విశ్వమేధాః స్వస్తి హస్తార్థో అరిష్టనీనిః స్వస్తినో బృహస్పతే దదాతు. మరి వాడు చక్కగా అమ్మవారి దగ్గర వరుణ్ణి తీసుకువచ్చారంట. మరి సీతాదేవి దగ్గర వరుణ్ణి, రాముడి వారి దగ్గర వధువుని కూడా తీసుకొచ్చారంట. మరి మీరు అన్ని కూడా విచారించారా? మళ్ళీ మన ఇసుక బలికి మంచి పేరు రావాలి, మీరు ఆలోచించుకొని చెప్పండి. అన్ని ఇబ్బంది లేదా ఇద్దరు కూడా అన్యోన్య దాంపత్యం ఉంటారా? ఇద్దరు కలిసే ఉంటారు. చక్కగా 14 సంవత్సరాలు వనవాసం చేసినా వారి యొక్క దంపతులుగా ఎవరు కూడా ఉండరు కాబట్టి మహారూపేతంగా ఆ యొక్క సీతారామచంద్ర స్వామి వారి యొక్క అనుగ్రహం అనేది మనం యొక్క ఇసుపల్లి గ్రామంలో మనం చేసుకోవడం అనేది మన యొక్క పూర్వజన్మ సుకృతం. ఎప్పుడూ కూడా ఇందాక నేను అదే చెప్పాను, చాలా మందికి ఎంత డబ్బు ఉన్నా ఏం చేసినా సరే ఎన్నో గ్రామాలు చేసుకోకుండా వివాహ యొక్క కళ్యాణం చేసుకునేది గ్రామాలు చాలా ఉన్నాయి. మరి మన యొక్క ఇసుపల్లి ప్రాంగణంలో ఆ సీతాదేవి ఆ యొక్క రాముల వారి యొక్క అనుగ్రహం చేసుకుని వారి పాదాలకి మనము ఒక్కసారి నమస్కారం చేసుకుని ఆ అక్షంతులు కనుక మనం వేణ వేసుకుంటే మన యొక్క సకల దోషాలన్నీ కూడా నివృత్తి చేయడానికి మన యొక్క పూర్వజన్మం దశాపరేశం సర్వే ఇందాక తర్వాత చూద్దాము. దాని గురించి చక్కగా యొక్క రాముల వారి యొక్క వివాహం ఏమైనా జరుగుతుంది, నమస్కారం చేసుకుని ఏడు పండుగ వెంకరమణ గోవింద సీతారామచంద్ర ప్రభుకి రాముల వారికి సీతాదేవికి లక్ష్మణ స్వామికి అభయాంజనేయ స్వామికి ఏడు పండుగ వాడ వెంకరమణ గోవింద గోవింద. అయ్యా మరి మీరు ఉపగానం చేయండి. శ్రీ సీతారామచంద్ర స్వామి దేవతాభ్యర్థ పాదం ప్రక్షాల్య ఓం సహస్రమూర్తయి సహస్రపాదాది శిరోరవాహే సహస్ర నామ్నే పురుషాయ సహస్రమే సహస్ర కోటి యుగధారిణే నమః. కప్పులు తీసుకోండి. చక్కగా స్వామివారి యొక్క మహాసంకల్పం చక్కగా పఠనం జరుగుతోంది. అందరూ కూడా చక్కగా పెట్టండి. ఓం అధానంద వీర్యస్య శ్రీ మదాది నారాయణస్య అచింత్యా పరిమితి ప్రియమాణస్య మహాజులోకస్య మధ్యే పరిభ్రమమాణానాం అనేక కోటి బ్రహ్మాణానాం మేఘదమే వ్యక్త వ్యక్త మహదంకార ప్రతిజ్ఞాపస్తేజో వాయురాకాశ్యాద్యావరణేత్వేతి బ్రహ్మాండకండయోర్మధ్యే ఆధారశక్తిశీకూర్మవారాహ వైష్ణవానందనాగదేశాచిడ దిగ్గజోనిష్ఠితే అతల వితల సుతల తతారతల మహాతల పాతాల సప్తలోకానాం ఉపరితలే ఊర్భవస్వర మహజనస్తపసత్యమితి సప్తలోకానాం అధో భాగే చక్రవాళ శైల మధ్యగత మహాసుమేరో సహస్ర శిఖరానువర్తిని మహానాళాయమాణ ఫణిరాజస్య శేషస్య సహస్రాఫణామణి మండల మండితే ఐరావత పుండరీక వామన కుమరాంజన పుష్పదంత సార్వభౌమ సుప్రతీకాక్షాక్ష దిక్తంది సుండా దండో దంబితే ఐరావత పుండరీక వామన కుమరాంజన సురభౌమ సుప్రతీకాక్ష దిక్తోమరి ప్రతిర్ణే అతల వితల సుతల తతాల రసాల మహాతల పాతాల సప్తలోకానాం అధో భాగే. అమరావతి అశోకవతి అదోంబోవతి రైవతి సిద్ధవతి సాధ్యవతి గాంధర్వతి అలకావతి అష్టరుతి మురుపులే పరాజితే ఇంద్రాగ్న యమ నిరుతి వరుణ వాయు కుబేర ఈశాన్యష్ట దిక్పాలన పరిపాలితే మహేంద్ర వలయ సహ్యశక్తి హిమవతో వృక్షవతో విన్య పాదయాత్ర సప్తకులాచల మతంగ హిరణ్య శృంగమాయవతో కిష్కింద కృతాంగిక్య లోకాలోకాచల మహాముంచ దిష్టితే కార్తవీరనగర పురూరోర్మురుగుచ్చాపురేంద్రాది చచ్చక్రోరు దిష్టితే అంగవంగ కళింగ కాశ్మీర కాంభోజ సౌవీర సౌరాష్ట్ర మహారాష్ట్ర మగటమాళవా
నేపాల కేరళ చోళ పాంచాల గోళమలయాల సింహల ద్రవిడ కర్ణాడ నాడ గర్వాడ పర్వాడ పానాడ పాండ్య పురింద్రాట హోన దోషాన్న పూజ కుక్కుడు గురుగాంధార విదర్భ విదేహ బాలిహిక బర్బర తేచేయ కోశల కుందర కిరాట సూరసేన సేవన టెంకణ కొంగర మత్యమంద్ర పాశదూర్జర యవన సాల్వ చేరి సింధు వక్త్యాది విశేష దేశ భూమి పరిపాలితే ఓం చంద్రమాణేన శ్రీ సోమకృత్తనామసంవత్సరే ఓం సకల దేవతాభ్యో నమః మమ అస్మాకం సహ కుటుంబానాం క్షేమ స్థైర్య యజమానస్యాః సకల యోగ్యతాబల సిద్ధ్యర్థౌ శ్రీ సీతారామచంద్ర స్వామి దేవత ఓం సకల దేవతాభ్యో నమః ఓం భూః ఓం భవః ఓగం సవః ఓం మహః ఓం జనః ఓం తపః ఓగం సత్యం ఓం తస్సవితరవరేణ్యం వర్గో దేవస్థు ధీమహే ప్రియా యోన ప్రజోదయాత్ యజమానస్యాః రూపాత్త ప్రతక్షేద్వార శ్రీ పరమేశ్వర మధ్యస్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభాభ్యాం శుభే శోభనే అభ్యదే ముహూర్తే శ్రీ మహావిష్ణురాగ్రయ ప్రవర్తమానస్య ఆద్య బ్రహ్మణ ద్వితీయ పరార్థే శ్వేతవదాహ కల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమ పాదే యమోత్రీమే భారత వర్షే భరతగండే మేరోహ దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య ఈశాన్య ప్రదేశే కృష్ణా కావల్యోహ మధ్య ప్రదేశే శ్రీ సీతారామచంద్ర స్వామి దేవతా సన్నిధౌ సమస్త దేవతా గోబ్రాహ్మణ హరిహర గురుచరణ సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన ప్రభవాదే షష్ఠి సంవత్సరాణామతే శ్రీ క్రోధి నామ సంవత్సరే ఉత్తరాగినే చైత్రమాసే శుక్లపక్షే నవమ్యాయాం వాసరస్తు వాసరః భృగువాసరే శుభవాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణ ఏమం గుణ విశేషణ విశిష్టాయాం శుభదినో అందులో కూడా నేను చెప్పేటువంటిది కూడా చెప్తూ ఉండండి. త్రిగుణీకృత అగ్నిస్తోమ అతోరాత్ర ఆప్తోర్యామ శాంతపన పుండరీక వాజపేయ అశ్వమేధాది శత క్రతూన సంపూర్ణ సకలఫల అవాప్తి సిద్ధ్యర్థం మయా సహ దశ పూర్వేషాం దశ పరేషాం మద్వంశానాం మాతృవంశానాం సర్వేషాం పితృణాం నరక ఉత్తీర్య శాశ్వత బ్రహ్మలోక ఫల నివాస సిద్ధ్యర్థం శ్రీ సీతారామచంద్రదేవత ప్రీత్యర్థం లోక కళ్యాణార్థం సాలంకృత సహిరోన్యతక కన్యాదానం కలిష్యే. అంటే దీని యొక్క కన్యాదానాన్ని మనం తిరగించిన కన్యాదానానికి ఆ యొక్క జలాన్ని కూడా మన మీద చల్లుకున్న కన్యాదానం చేసిన ఏం ఫలితం కలుగుతుంది అసలు చూడండి. త్రిగిణీకృత అర్థ్యర్యోమ పౌండరీక వాజపేయ అశ్వమేధా శత క్రతూనాం అంటే అన్ని యాగాలు అశ్వమేధ యజ్ఞం చేసినటువంటి ఫలితం కలుగుతుందంట కన్యాదానం వీక్షించిన కన్యాదానం చేసిన. అందుకని ఏం చెబుతున్నారు చూడండి, దశ పూర్వేశ మన యొక్క 10 జన్మల ముందు వంశానికి, దశ పరేశ మన యొక్క 10 జన్మల తరువాత ఈ యొక్క కన్యాదానం, మద్వంశాన నాతో కూడా కలిపి అంటే నేను కూడా, మాతృవంశాన మన మాతృవంశాన ఈ యొక్క తల్లికి సంబంధించినటువంటి వంశం, పితృవంశాన ఈ యొక్క తండ్రికి సంబంధించిన వంశము, ఆ యొక్క వంశము మాతృవంశ సర్వేషాం పితృణాం ఆ యొక్క తల్లికి వైపు వంశానికి కానీ తండ్రి వైపు వంశం కానీ, నరకాదుత్య నరకానికి వెళ్ళరంట, శాశ్వత బ్రహ్మలోక ఫల సిద్ధ్యార్థం ఈ యొక్క కన్యాదానం చేస్తే మనకి
మన యొక్క కుటుంబానికి మన యొక్క 10 జన్మల ముందు అంటే పితృలకి మన చనిపోయిన వాళ్ళు కూడా శాశ్వత బ్రహ్మలోక బలహిత్యర్థం. వాళ్ళు ఎక్కడికి వెళ్తారంటే బ్రహ్మలోకానికి వెళ్తారంట. అందుకని ప్రతి ఇంటిలోనూ కూడా ఒక ఆడపిల్ల ఉండాలి అని చెప్పి అనుకుంటారు. ఇప్పుడు ఆడపిల్లలు పుడితే అమ్మ అంటూ ఉంటారు, కానీ ఆ ప్రతి ఇంటికి కూడా ఒక ఆడపిల్ల ఉండాలి. ఆ ఆడపిల్లకి కన్యాదానం చేయాలి. అంటే కన్యాదానం చేస్తే అంత ఫలితం కలుగుతుందంట మన వంశం. ఆ కన్యాదాన ఫలితం ఎవరికి కలుగుతుందంటే ఆ యొక్క మనం కన్యాదానం చేసేటప్పుడు ఏం చెబుతామంటే మహావిష్ణు స్వరూపాణం. ఆయన ఎవరు? పెళ్లి కొడుకు కాదు, మహావిష్ణుమూర్తి. ఆయన ఎవరంటే విష్ణుమూర్తిగా మనం ఆ విష్ణుమూర్తికి లక్ష్మీదేవిని ఇచ్చి కన్యా ఆ యొక్క పాణిగ్రహణం చేస్తున్నాం. కన్యాం కనక సంపన్నాం, ఆ యొక్క కన్యాదానం చేసేటప్పుడు చెబుతాం కన్యాం కనక సంపన్న కనకాభరణీర్యుతాం బ్రహ్మదేవక జిగీసయా. అంటే ఓ స్వామి, నా యొక్క బంగారు తల్లిని అనేటువంటి ఆభరణాలు బంగారాన్ని నీకు ఇచ్చి నీకు ఇస్తున్నాను. నా యొక్క బంగారు తల్లిని నువ్వు స్వీకరించు, నా లక్ష్మీదేవిని నేను స్వీకరి బ్రహ్మలోక జిగీసయా. ఆయన ఏం చెబుతారు? బ్రహ్మలోకానికి ఈ యొక్క లక్ష్మీదేవికి ఈ యొక్క లోకానికి నాకు ఆమె తల్లి యొక్క ఎలాగైనా కూతురు కాదు ఎవరైనా సరే ఆమెను ఆమెని నీకు నీకు ఇస్తున్నానని చెప్పి ఆ వరుడికి ఇచ్చేటప్పుడు కన్యాం కనక సంపన్న కనకాభరణీర్యుత బ్రహ్మలోక జిగీసయ అని చెప్పి ఆ యొక్క బ్రహ్మ కన్యాదాత యొక్క కన్యాదాన దాతలు అంటే ఎవరంటే ఆడపిల్ల వాళ్ళ తల్లి తండ్రి వాళ్ళిద్దరిని కూడా ఆ యొక్క చెప్పేటప్పుడు చెప్పి తీస్తున్నాము. అప్పుడు ధర్మేచ అర్థేచ కామేచ త్వయేష నాది తెలిదవ్య. ధర్మ అర్థ కామ మోక్షాలన్నీ కూడా నా యొక్క పిల్లలోనే నువ్వు చూసుకో తండ్రి అని చెప్పి ఆయనకి అప్పచెప్పినప్పుడు నాది చరాని అంటాడు ఆ యొక్క వరుడు. అంటే మీరు చెప్పినట్టుగానే ఆ యొక్క కన్యని అనేక విధాలుగా కూడా నేను ఏ యొక్క ఇబ్బందులు పెట్టకుండా మీరు ఎలా చేసుకున్నారో నేను కూడా అలాగే స్వీకరిస్తాను అని చెప్పి ఆయన నాతి చరామి అని చెప్పి తెలుతాడనమాట. అందుకని కన్యాదాన ఫలితం అనేది చాలా విశిష్టమైనది. మరి మన యొక్క కళ్యాణంలో భాగంగా స్వామివారికి మరి ఆ యొక్క అమ్మవారికి ఈ యొక్క కళ్యాణోత్సవంలో భాగంగా కన్యాదానం జరుగుతోంది. చక్కగా మీరందరూ కూడా వీక్షించండి, ఇద్దరు కొద్ది కూర్చోండి. కన్యే మమాంగతో భూయా కన్యదేవి పార్థవయో కన్యమే సర్వతో భూయా స్వత్థానోక్తమాప్రయాత్ విశ్వంభర సర్వభూతా సాక్షన్య సర్వదేవతా ఇమాం కన్యా ప్రదస్యామి పిత్రోణా తారాణయే కన్యా సారం కృతం సాధ్విన్ సుశీల సుధీమతి ప్రియతోహం ప్రియత్యామి సర్ధా సర్వార్థ సావార్థ సిద్ధయే ఓం కన్యాదాన ముహూర్త శుభమోత్తమస్తు. కన్యాదాన ముహూర్త సమహోత్తమస్మిన్ సమహూర్తకాలే ధర్మే చ అర్థే చ కామే చ త్వయేష నాది చరితవ్య స్వామినః నాది చరామి ధర్మే చ అర్థే చ కామే చ త్వయేష నాది చరితవ్య స్వామినః నాది చరామి. అస్మిన్ సమహూర్తకాలే సూర్యాదీనాం నవారా గ్రహాణా అత్యంత ఆనుకూలీయత ఫల సిద్ధిరస్తు. అంగుజం కౌస్తవం కాశం కోకిల కోకితరవం కువలయం కోమోదకీ కుంకుమం కౌమారీ కలహంస కోకితరవం కైలాసం కమలాపతి కుర్వంతు మాం మంగళం. జనకస్య పుత్రీ సీతాంగన సుంద్ర కోమలాంగే భూగర్భజాత భవనైక మాత వధూ వరాభ్యాం వరదా భవందో సావధాన సమహార్తే సావధాన సమలగ్నే
రామచంద్ర స్వామి ధ్యాన సావధార తదైవ లగ్నం సుజనంద దేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవ బలం తదేవ లక్ష్మీపతి తేంద్రయుగం స్మరామి సావధార సుమహార్తే సావధార సుమలకి సావధార శ్రీలక్ష్మీనారాయణ ధ్యాన సావధార అమరుచలి అందరూ నమస్కారం హర పార్వతి మాంగళ్యానికి పూజ చేస్తుండండి. ఓం లక్ష్మీ క్షీర సముద్రాతరయాం శ్రీరంగ రామేశ్వరీ వాసీభూత సమస్త దేవతాం లోకైక దీపాంగరాం శ్రీమన్మందకటాక్షర ధవలం బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక కుటుంబినే సరసిదాబుందే ముకుంద ప్రియాం సిద్ధ లక్ష్మీ మత్స్య లక్ష్మీ జయ లక్ష్మీ సరస్వతి శ్రీలక్ష్మీ వరలక్ష్మీ చా ప్రసన్నామ సర్వరా వరాంగ శోపాశన వేదవతరాంకరే వహందే కమలాసనస్త బాలాక కోటి ప్రతిమా త్రినేత్రాం భజేహమంబా జగదీశ్వరీంతాం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధికే హర హర
స్వామివారిపోయింది. ఓం వాసరాం సమర్పయామి కూడా అటువైపు దుర్వాహం పుష్పే హరణాటే కాణి సమద్రస్య గృహాగి మే కామ పార్వదేవదయే హర మహాదేవ
సీతారామచంద్ర ప్రభుకేండ వెంకటరమణ గోవింద మే కామాన్ కామ కామాయ మహ్యో కామేశ్వరే శ్రవణోదాతు కుబేరాయ వైశ్రవణాయ మహారాజాయ నమ ఓం తద్బ్రహ్మ ఓం తద్వాయ ఓం తదాత్మ ఓం తత్సత్య ఓం తత్సర్వ ఓం తత్పరాణ అంతశ్చరణోదేశ గుహాయా విశ్వమోపి సమ్యగ్నస్వం సచ్చారస్వగమింద్రస్వరుద్రస్వ విష్ణస్వం బ్రహ్మత్వం ప్రజాపతి స్వంతరాప ఆపాఖ్యోదీరసామృత బ్రహ్మ భూర్భవస్వర నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ మహాదేవీ చ విద్మహే విష్ణుపత్రీ చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్ శ్రీ సీతారామచంద్ర స్వామిని నమః పాదారమందయోహమేదత్తరిమంత్రాంజలిమర్పయామి ఆత్మ ప్రదక్షిణౌ యాని కాని చ పాపాని జన్మాంతరృతాని చ తాని తాని ప్రదక్షంతి ప్రదక్షిణ పదే పదే పాపోహం మామ కర్మాహం పాపాత్మా పాప సుందర ప్రాహి మా కృపయా దేవ శరణాగతమత్యలాన్యదా శరణం నాస్తి తోమేవ శరణం మహ తస్మాత్ కారణ్య భావేన రక్ష రక్ష సమస్త రాజోపచారుజాం సుఖ నిర్భయమి వాచ్యతు పూజాం సమర్పయామి సంఖ్యాఘ్రమౌత్యయాంగ్రియాదృశ్యం సంపాదితో వంది జనార్థ